మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ ఈరోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నా. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు, ఎప్పుడూ ఏ సంబంధమూ లేదు. ఇది నిజం, ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. లేదు, అలా కాదు, మేం ప్రచారం చేస్తున్నదే నిజమని ఈ ప్రచారాలు పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా? లేదా నాకు ఈ సంబంధిత వ్యక్తితో సంబంధం ఉందని కానీ, నేను ఎప్పుడైనా ఈ వ్యక్తిని కలిశానని కానీ, మాట్లాడానని కానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా? పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా? ఇది దుర్మార్గం.